సాధారణంగా నగరపాలక సంస్థ అనేసరికి ఉన్నతాధికారులు భారీ సంఖ్యలో ఉంటారు, అన్ని ఆలోచనలు కూడా ఆలోచించే చేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ మన రాజమహేంద్రవరం నగరంలో మాత్రం అలా కాకుండా వేరేలా చేస్తారు అని ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నారు మన నగరపాలక సంస్థ అధికారులు. ఈరోజు నిర్లక్ష్యం కార్యక్రమం సంబంధించిన అంశంలోకి వచ్చేసరికి జాంపేట ఆజాద్ చౌక్లో ఉన్న నో పార్కింగ్ బోర్డు, అది ఎందుకు అక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. గతంలో మా విఎస్బి నో పార్కింగ్ బోర్డుకి రోడ్డు మధ్యలో పడేశారు అని వేస్తే అక్కడి నుంచి తీసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. అయితే అది ఒక హోటల్ వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళ క్లీనింగ్ క్లాత్స్ ఆరేసుకునే విధంగా ఆ బోర్డు ఉపయోగపడుతుందంటే ఎంత దారుణమైన అంశమో ఆలోచించండి. ప్రజాధనం ఏ విధంగా మన అధికారులు దుర్వినియోగం చేస్తున్నారో ఆలోచించండి. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది మామూలులేనని, ఏమైపోయినా పట్టించుకోరని, అదే పేదవాడు ఫుట్పాత్పై ఏదైనా చిన్న బండి పెట్టుకుంటేనే కుదరదనే ఈ నగరపాలక సంస్థ అధికారులు ఒక హోటల్ మొత్తం సుమారుగా ఫుట్పాత్ మీద రన్ చేస్తున్నా సరే ఎందుకు నోరు మెదపడం లేదని, మామూళ్ళ మత్తులో ఉండి మాత్రమే ఇలా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం కాదంటే అక్కడ తగు చర్యలు తీసుకోవాలి, నిజమంటే చర్యలు తీసుకోక్కర్లేదు, ఎందుకంటే మామూలు తీసుకుంటున్నారుగా. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం ఈ విధంగా చేయడం భావ్యం కాదని, ముఖ్యంగా ప్రజల అవస్థలను పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ప్రజల అవస్థలు ఎందుకంటారా, మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూసినట్టయితే రోడ్డు మీద స్కూటర్ పార్కింగ్, ఆ పక్క మళ్ళీ ఆటో పార్కింగ్, ఇక రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ప్లేస్ ఎక్కడ ఉంటుంది, వాహన చోదకులు చాలా ఇబ్బంది పడి ఆ మలుపును తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ అధికారులు ఎప్పటికైనా సరే మామూళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం కూడా పనిచేయాలని పలువురు సూచిస్తున్నారు.